యోబుకున్నంత శ్రమ మళ్ళీ ఎవరికైనా ఉందండి? యోబుకున్నంత వైభవం కూడా మనకు లేదండి. అదే అంటే ఇంత వైభవం నుంచి ఎంత శ్రమకు పడిపోతే మామూలుగా ఉండదు రియాక్షన్ దేవుడి మీద. మనకి ఇంత వైభవం కూడా లేదు, అంత శ్రమ లేదు, అయినా సరే నాకు శ్రమలు వచ్చినాయి, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు శ్రమలు వచ్చినాయి, దేవుడు నన్ను నాకు పరిష్కారం ఇవ్వలేదు అని మనం చాలాసార్లు దేవుని మీద నిందేస్తాం. నా శ్రమే అన్ని, ఇప్పుడు ఏదైనా పర్లేదు బ్రదరు, ఇలాగ ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదని మీరు అడగండి. ఎవరింటిని కదిపినా అదే అసలు ప్రపంచంలో ఇదే పెద్ద శ్రమ అంటారు వాళ్ళు. అప్పుడు యోబుతో కంపేర్ చేసుకుంటే యోబు అంత ఘనత మనకు లేదు. అంత ఘనత ఉన్నోడే ఇంత శ్రమకు లోనైతే మామూలు నీ శ్రమతో పోల్చుకుంటే ఎంత? దేవుడు యోబుకి చూపిన పరిష్కారం ఏంటి? ఇంత వైభవంగా బ్రతికిన యోబు బహు శ్రమల పాలైన తర్వాత అకారణంగా తప్పు లేకుండా పాపం చేసి కాదు, పాపం చేయడం వల్ల వచ్చే శ్రమలు కాదు అవి, నీతిమంతుడిగా ఉండే ఆయనకి పరీక్షగా వచ్చిన శ్రమల విషయంలో దేవుడు చూపించిన పరిష్కారం ఏంటి అంటే, నువ్వు నా మొర వినవా, నన్ను గుర్తుపెట్టుకోవా, నన్ను చేయి చాపితే నన్ను ఆదుకోవా అన్న యోబుకి దేవుడు పరిష్కారాన్ని ఇచ్చాడండి. 39, 38, 39, 40, 41 నాలుగు అధ్యాయాలు. నాలుగు అధ్యాయాలు ఏముంటుంది చెప్పండి? నేను నీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, నువ్వు ఆన్సర్ చెయ్యి అని అన్నాడండి దేవుడు. నేను చెప్పే ప్రశ్నలకు నువ్వు ఉత్తరం ఇవ్వగలవా అని అడిగాడండి, ఆన్సర్ చేయగలవా అని అడిగాడండి. ఏం ప్రశ్నలు అండి అవి? భూమి ఎలాగుందో చూసావా? వర్షం ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా? వడగళ్ళు గమనించావా? హిమాన్ని చూసావా? తర్వాత అరుణోదయాన్ని నువ్వు చూసావా? కొండమేకలకు ఆహారం ఎలా వెళ్తుందో చూసావా? నిప్పుకోడి, గుర్రము, డేగ, పక్షిరాజు, అడవిగాడిద, గొర్రెపోతు, నిప్పుకోడి. దేవుడు ఏం చెప్పాడండి? దేవుడు ఏం చెప్పాడో తెలుసండి? సృష్టించుడు వర్షానికి తండ్రి ఎవరో, హిమాన్ని కురిపిస్తుంది ఎవరో, భూమిని చూడు భూమిని నడిపిస్తుంది ఎవరో, డేగను చూడు, గుర్రాన్ని చూడు, అడవిగాడిదని చూడు, కాకి పిల్లని చూడు, ఎందుకు చెప్పాడండి ఇవన్నీ? అదేం పరిష్కారం? అంతే, అదే పరిష్కారం యాక్చువల్గా. అవి విన్న తర్వాత యోబు ఏమన్నాడు తెలుసండి? నాయనా నన్ను క్షమించు. అంటే ఈ సృష్టిని అంతటినీ సృష్టించింది ఎవరు? నేను. దేవుడు ఈ సృష్టి సృష్టించింది నేను. సృష్టిలో ప్రతి వస్తువును ఆలోచించు. వాటిని నడిపించే నేను నిన్ను నీకు సహాయం చేయలేనా? దేవుడు ఇంకేమి చెప్పలేదండి. అది చూడు, ఇది చూడు, ఇది దీని గురించి ఆలోచించు, సముద్రం చూడు, డేగ చూడు, కాకిపిల్ల చూడు, ఇవే చెప్పాడు. అప్పుడు 42 వచ్చిన ఏమన్నాడండి యోబు? సమస్తం చేయగలవని నాకు అర్థమైంది నాయన. నీ ఉద్దేశములు ఏది నిష్ఫలము కాలేదు. జ్ఞానం లేక నేనే మాట్లాడాను. ఏమీ ఎరుగక నాకు బుద్ధికి మించిన సంగతులు నేనే మాట్లాడాను. నేను మాట్లాడుకోరుచున్నాను, నా మాట అంగీకరించము అని చెప్పి 6 ధూళినైన నేను పశ్చత్తాపడుతున్నాను, క్షమించినైనా నువ్వు సర్వశక్తి గలవాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడు చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు ఏం పరిష్కారం చూపించాడండి యోబుకి? యోబు జరిగింది ఏంటంటే అసలు నువ్వేమి తప్పు చేయలేదు యోబు, పరలోకంలో నాకు నా ఏమి చెప్పాడండి ఇవన్నీ. ఈరోజు మన సమస్యలకు కూడా పరిష్కారం ఏంటండి? 38 నుంచి 41 మీకేమి, నువ్వు బాధపడిపోద్దు, అసలు జరిగింది ఏంటంటే అని ఏం పెద్ద లిస్ట్ ఏమి రాయడండి. యోబుకే రాయలేదు, యోబుకే చెప్పలేదు కారణం. ఇప్పుడు నీకైనా ఒకటే, నేను సృష్టికర్తను కాదా, నేను నిన్ను నిర్మించలేదా, నీ ఎముకలు నాకు తెలీదా, నువ్వు పుట్టినప్పుడు నాకు తెలీదా, నువ్వు పిండంగా ఉన్నప్పుడు నాకు తెలీదా, సముద్ర గర్భంలో ఉన్న వాటన్నింటినీ పోషిస్తున్నది నేను కాదా, ఆకాశ పక్షులు పోషిస్తున్నది నేను కాదా, ప్రతి చెట్టుకి విత్తనాన్ని ఇచ్చేది నేను కాదా. అంతే, ఆ 4 మీకు నాకు పరిష్కారం ఏ శ్రమలో ఉన్నా. కాబట్టి ఈరోజు నన్ను నా మాట వినట్లేదు, నా శ్రమకు పరిష్కారం రావట్లేదు, ఏం కొత్తకు రాదు నీకు, యోబుకే రాలేదు. యోబుకే ఆ 4 చూపించి, సృష్టి అంతా చూపించి, నేనే సర్వశక్తిని నీకు తెలియదు అని అన్నాడు. నాయన యోబు తెలివైనడు కాబట్టి క్షమించిన ఆయన, ఇంతవరకు నేనేదో అనవసరంగా నాకు సహాయం రావట్లేదు, నా ప్రార్థనలు ఎవరో వినట్లేదు అని అనుకున్నాను, నువ్వు ఉన్నావు, నువ్వు నువ్వు నా వింటున్నావు అని నాకు అర్థమైంది అని అన్నాడండి. ఇప్పుడు నీకు నాకు
వచ్చిన శ్రమకు కూడా కొత్తగా నీకేమి పరిష్కారాన్ని ఎవడో వచ్చి ప్రకటించడం, నీకోసం కొత్తగా ఒక గ్రంథాన్ని రాయడు, ఆయన సర్వశక్తిని నమ్ము, ఆయన ఉన్నాడని నమ్ము. ఒకవేళ నిన్ను హేళన చేసేవాళ్ళు ఎక్కువయ్యారు అనుకో, దాని అర్థం ఏంటో తెలుసండి, అన్యాయం చేసేవాళ్ళు హేళన చేసే వైపు వాళ్ళ వైపు దేవుడు ఉంటాడా, చేయబడే బాధింపబడే వారి వైపు ఉంటాడా? నేను నీ వైపు ఉన్నాను రా, నువ్వెందుకు వర్రీ అయిపోతావు, నువ్వు నాకు అవసరం లేదు, నేను కూడా వాళ్ళనే బాధించేస్తానంటే నీ దగ్గర ఉండడం, ఆడ దగ్గర ఉండడం, అలా చేసుకోవద్దు. నువ్వు ఎక్కువ తిట్లే, నువ్వు ఎక్కువ అన్యాయంగా చెయ్యు, దేవుడు నా వైపు ఉన్నాడు అని నువ్వు ఆయన చూసుకుంటాడు. అయితే మనం ఏం చేస్తామంటే, మన శ్రమలో నువ్వేం అవసరం లేదు, నేనే చూసుకుంటానని దేవుడిని పక్కన పెట్టేస్తున్నావు. ఆయన సర్వశక్తిని నమ్మండి. దేవుడు మన శ్రమల్లో పరిష్కారం చేయగలిగిన వాడు. యోబుకి పరిష్కారం చూపించాడు. ఏమి చూపించడం అంటే చెప్పలేదు, నీకు ఇది చేసేస్తాను అది చేసేస్తాను అదేం చెప్పలేదండి. కేవలం ఆయన సృష్టిని, ఆయన సర్వశక్తిని జ్ఞాపకం చేశాడు. యోబుకి అర్థమైపోయింది. ఆ తర్వాత యోబు పశ్చాత్తాపడిన తర్వాత యోబుకి పూర్వపస్థితిని ఇచ్చాడు. అంటే పూర్వపస్థితి పరిష్కారం కాదు. కాబట్టి దేవుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. దేవుడు మన శ్రమలకు సమాధానం ఇస్తాడు. మన సమస్యలను కూడా ఆదరించేవాడు దేవుడు, మన సమస్యలకు కూడా పరిష్కరించే దేవుడు.